హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవనీ పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సేపీ ఉప్పరై ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదండి. ఇవాళ నా వీడియో వచ్చేసి నా లంచ్ ప్లేట్ అన్నమాట. మధ్యాహ్నం నేను ఏం తింటున్నాను లంచ్ ప్లేట్ చూపిస్తాను. అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కూడా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కావాలి, హెర్బల్ లైఫ్ కావాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారు, క్రిస్కోలతో నెంబర్ నాదే, నాకు కాల్ చేసినట్టయితే మీరు కంపెనీ నుంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి, కంపెనీలో ఐడి ఎలా తీసుకోవాలి, కంపెనీ ఐడి నుంచి మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటూ కంపెనీ ఇచ్చే గిఫ్ట్స్ ఎలా ఎంజాయ్ చేయాలి మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా నా లంచ్ ప్లేట్కి వెళ్దామండి. ఇవాళ అయితే నేను కొర్రదోస తింటున్నాను. కొర్రదోస ఎలా వేసుకున్నాను కూడా చెప్తాను, ఎలా చేశానో చెప్తాను, ఎలా చేపించుకున్నానో చెప్తాను, ఎలా తిన్నానో కూడా చూపిస్తాను. ఎలా చేయించుకున్నాను అంటే, కొర్రలు నేను 1/3 వంతు కొర్రలు తీసుకుంటానండి. 1/4 వంతు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ, ఇవాళైతే మినపప్పే ఉన్నాయి ఇంట్లో, కొన్ని మినపప్పు వేసాను. 1/4 వంతు కొర్రలు వేసుకున్నాను. కొన్ని మెంతులు వేసుకుంటానండి, కొన్ని కుదిరితే ఇంట్లో పచ్చిపప్పు అలా ఉంటే పచ్చిపప్పు కూడా వేసుకుంటాను. ఇవాళైతే పచ్చిపప్పు వేయలేదు నేను, ఉంటే వేసుకుంటాను. సగ్గుబియ్యం, పచ్చిపప్పు అంటే కొన్ని స్పూన్ మెంతులు 1/2 స్పూను, పచ్చిపప్పు 1 స్పూను, సగ్గుబియ్యం 1 స్పూను అలా వేసుకుంటానండి. అలా వేసుకొని జస్ట్ మిక్సీలో 4-5 అవర్స్ నానబెట్టేసి మిక్సీలో పట్టేసుకొని వెంటనే దోసేసుకుంటాను. దీన్ని ఏం పులావ్ అవసరం లేదు, ఏం అవసరం లేదండి, వెంటనే దోసేసుకొని తింటాను. మీకు తెలుసు కదా, నా లంచ్ ప్లేట్లో నేను ఖచ్చితంగా ఫైబర్ ఉండేటట్టు చూసుకుంటాను, ఏదో ఫ్రూట్ కానీ ఏదో ఒకటి ఉండేటట్టు చూసుకుంటాను. ఇవాళైతే దానిమిత్తులు తింటున్నానండి. నాకు దానిమిత్తులు చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట. దానిమిత్తులు తినడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, దానిమిత్తులు ఎక్కువ రోజు యాడ్ చేసుకోవటం వలన యంగ్గా కనిపిస్తారు, చాలా బాగుంటారు, యవ్వనంగా ఉంటారు అని చెప్తారండి. అంటే బాగుంటుంది, బ్లడ్ పర్సంటేజ్ అయినా స్కిన్ అయినా అంతా బాగుంటుంది, ఎక్కువ తినమని చెప్తారు. రెడ్డిష్గా ఉండే ఫ్రూట్స్ తింటే చాలా, అంటే అన్ని కలర్స్ ఫ్రూట్స్ తినాలి, రెడ్గా ఉండే ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అని చెప్తారు కదండి. చాలా ఫ్రెష్గా దానిమిత్తులు దొరికాయనమాట. నేను విజయవాడ వెళ్ళాను కదా, అక్కడ చాలా చౌకగా ఉన్నాయి. మన పిడిగరాళ్ళ కన్నా విజయవాడలో చాలా చౌకగా ఉన్నాయని అక్కడ తెచ్చుకున్నాను. 1-2 కాయలు ఒలుచుకొని తిన్నాను లంచే కాబట్టి. అదే స్నాక్ అయితే 1 కాయ సరిపోద్దండి మనకి, లంచ్ కాబట్టి కొంచెం హెవీగా తినాలి కాబట్టి 1-2 కాయలు ఒలుచుకొని తిన్నాను అనమాట. తర్వాత 2 దోశలు అండి. దోశలు జస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని దోశలు వేపించుకున్నాను. మన హోటల్లోనే వేసిస్తారండి నాకైతే నీట్గా, నేను పిండి పంపిస్తాను, వాళ్ళు వేసిస్తారు నాకు. దాంతో పల్లి చట్నీ తింటున్నాను. దీంతో కర్రీ తింటే నాకేమంత అనిపించదండి, దోశలతో కర్రీ తింటే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. అంటే దోశలు తిన్న ఫీలింగ్ ఉండదు కదా, మనకు దోశ తిన్న ఫీలింగ్ ఉండాలంటే చట్నీతోనే తినాలి, అందుకని పల్లి చట్నీతో తిన్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి కొర్రల్లో చాలా ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది కొర్రలు. కొర్రలు తింటాం వల్ల మనం వెయిట్ పెరగం. అదే రోజు కొర్రలు వండుకొని తినాలి, అన్నం వండుకొని తినాలి, అన్నంతో కూర తినాలి అంటే మనం తినలేము. అదే దోశలు కానీ ఇలా తింటే, ఇడ్లీ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. చాలామంది అంటారు కొర్ర ఇడ్లీ కూడా బాగుంటాయని, నేను అయితే ఇంతవరకు ట్రై చేయలేదు. ఎప్పుడు దోశలు తింటాను, కొర్రలు ఉప్మా తింటాను, కొర్రల కిచడీ కూడా తింటాను. కొర్రల కిచడీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మామూలు కిచడీ ఇలా, మామూలు కిచడీ కానీ కొర్రల కిచడీ చాలా బాగుంటుంది. ఇస్మార్ట్ ఫుడ్ ఉంటుంది కదండి వాళ్ళది, ఆ ఛానల్లో ఒకసారి చూసి నేను ట్రై చేశాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో, నెయ్యితో చేసుకున్నాను, పెసరపప్పు కొరలు నెయ్యితో. అది కూడా ఒకసారి చేసి మీకు తినేటప్పుడు చూపిస్తాను, కుదిరితే చేసేటప్పుడు కూడా చూపిస్తాను. అందుకే అది మనకు హోటల్లో చేరు కాబట్టి మనమే చేసుకోవాలి కాబట్టి చేసేటప్పుడు ప్రాసెస్ ఉంటే చూపిస్తాను, తినేటప్పుడు కూడా చూపిస్తాను. చాలా అది కాకపోతే వేడివేడిగా తినాలండి, చల్లారిపోతే అసలు బాగోదు. వేడివేడిగా కొరలు కిచడీ తిన్నారంటే అది అది పొంగల్ పొంగల్ అనొచ్చు, కిచడీ అనొచ్చు, ఏదనొచ్చు, సూపర్ ఉంటుందండి. అసలు ఫైబర్కి ఫైబర్ అంటే పొట్ట హ్యాపీగా ఉంటుంది. కొరల్ని నైట్ అంతా నానబెట్టాలి. దానికైతే పెసరపప్పుని వేపుకోవాలి, 2 కలిపి వెజిటేబుల్స్తో, కొన్ని వెజిటేబుల్స్ కూడా ఎక్కువ అవసరం, 2 కలిపి ముందు ఉడకబెట్టాలి. తర్వాత మిరియాలు అవన్నీ వేసి తాలింపు వేసుకోవాలండి. ఇక్కడ నేను తింటూ ఉన్నాను, పక్కన అబ్బాయి, మన అబ్బాయి తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఏదో ఆన్సర్ ఇస్తూ తింటూ ఉన్నాను అనమాట. మరీ 10 నిమిషాలు వీడియో పెడితే లాగ్ అయిపోతుందండి, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చూపించేస్తున్నానండి. నాకైతే బాగా నచ్చాయి కొర్రల దోశలు. 2 రోజులు తిన్నాను వరుసగా, అంటే పిండి 1 రోజు వేసుకుంటే 2 రోజులు వస్తాయి కాబట్టి 2 రోజులు తిన్నాను. నేను వెయిట్ అసలు ఏం పెరగలేదండి, అంతే వెయిట్లో మేనేజ్మెంట్లోనే ఉన్నాను. మీరు కూడా చక్కగా ఇలా 1 ఫ్రూట్ యాడ్ చేసుకుని 2 కొర్రదోసలు ఇలా తినండి. మధ్యాహ్నం ఉదయం సాయంత్రం మనం షేక్ తాగుతాం వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళ వల్ల. మధ్యాహ్నం చక్కగా ఇలా తినండి, బాగా మేనేజ్ అయిపోయింది. నేనైతే మంచిగా తిన్నానని ఫీలింగ్ ఉంది, సేమ్ టైం వెయిట్ పెరగలేదు, హ్యాపీగా ఉంది కదా, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మీకు కూడా మంచి డైట్ ప్లాన్స్తో వెయిట్ లాస్ అవుదాం, కడుపు మార్చుకోకుండా చక్కగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, అక్కడ అయితే నా ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నాదే. చక్కగా మీకు డైట్ ప్లాన్స్ చెప్తాను, ఎలా తినాలి, ఏం తినాలి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జూమ్ క్లాసెస్లో అవేర్నెస్ సెషన్స్ అన్నీ దొరుకుతాయి. నేను ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నానని బాధపడక్కర్లేదండి. చాలామంది అంటారు, అమ్మ మీరు ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ, మాకు ఎలా అని. మా కోచ్ ఎక్కడో ఉన్నారండి, నేను ఇక్కడ ఉన్నా. మా కోచ్ గుంటూరులో ఉంటారు, నేను పిడుగురాల్లో ఉన్నా. నాకు మా కోచ్ 60 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు దాకా నేను మా కోచ్ని 11 సార్లు కలిశాను అంతే. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 11 సార్లు కలిశాను అంతే. ఇవన్నీ జూమ్ క్లాస్లోనే జరుగుతాయండి. మీకు కూడా అంతే, నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా నో ప్రాబ్లం, చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు నేను 34 కేజీస్ దాకా వెయిట్ లాస్ అయ్యాను, మీరు కూడా అవ్వచ్చు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు అదర్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే.